Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Deshanta kuda brandi shopulu teripichindi Modi gare kada. Mari Modi garu enduku maatladakunda Modi garu memo atemo prema baanalu istutav ikkademo Jagan Mohan Reddy garu medemo barada chimutav. Ivala kevalam tanu batukanta kuda ekkada Modi garu చించి బజార్లో పెడతాడేమో, తన యొక్క పాపాలన్నీ తవ్వి తీహార్ జైలుకో లేదా రాజమండ్రి జైలుకో పంపిస్తాడు అనేటువంటి భయం, తన ఆస్తులన్నీ కూడా జప్తవుతాయో అనే భయం, తను తన కొడుకు ఇద్దరు ఊతలు లెక్క పెట్టాల్సి వస్తుందనే భయంతోనే మోడీ గారు భజన చేసే కార్యక్రమం. మరి 6 నెలల ముందు మోడీ గారు ఎందుకు చేదైపోయాడు, వాళ్ళు ఎందుకు తీపైపోయాడు మోడీ గారు? 6 నెలల్లో 10 నెలల్లో ఏం జరిగింది? ఎందుకు ఇవాళ మోడీ గారు అంటే మీకు ఎంత ప్రేమ వచ్చింది? ఇంత మోడీ గారు ఆహా ఓహో అనే పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? ఎందుకు మీకు ఈ కర్మ కాలిపోయింది? ఎలక్షన్లు 6 నెలల ముందు జనం సొమ్ము ఖర్చు పెట్టి మోడీ గారిని తిట్టాల్సిన పనే వచ్చింది. ఇప్పుడు ఇవాళ రోజు మోడీ గారికి భజన చేయాల్సిన పనే వచ్చింది. కేవలం నీ జైలు జీవితాన్ని తప్పించుకుంటాకి, నువ్వు నీ కొడుకు జైలు బోతలు లెక్క పెట్టాల్సి వస్తుందనే భయంతో, కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందేమో భయంతో, ఇవాళ ఓటుకునే కేసు దగ్గర నుంచి ఇవాళ ఈడీ ఏదైతే బొంబాయిలో దొరికినటువంటి వేల కోట్ల బ్లాక్ మనీ కార్యక్రమాలు, అలాగే హవాలా డబ్బులు దొరికిన పరిస్థితి, హవాలా ఎవరి నుంచి ఎవరికి వెళ్ళిందో పరిస్థితి, ఇవన్నీ కూడా గుట్టు బట్టబయలయ్యి మీ బతుకు బజారు పడిది జైలుకి వెళ్లే పరిస్థితి మోడీ గారు తీసుకెళ్తాడేమో అని చెప్పని భయంలో మీరు వణికిపోయే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఒకే కంప్యూటర్ నుంచి ఆయనకి మెయిల్ వెళ్తుంది, మెయిల్ వెళ్ళిన తర్వాత ఆయన ట్విట్టర్లో పెడతాడు, ట్విట్టర్లో వెళ్ళినటువంటి 2 గంటలకు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడతారు, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో కంటెంట్కి కానీ పవన్ కళ్యాణ్ గారి ట్విట్టర్లో కంటెంట్కి కానీ ఏమన్నా తేడా ఉంటే మీరు చెప్పండి. ఒక్క అక్షరం, ఒక్క లైను పవన్ కళ్యాణ్ గారి ట్విట్టర్లో వచ్చిన దానికి, చంద్రబాబు నాయుడు గారి ఉత్తరాల్లో కానీ ప్రెస్ మీట్లో ఉన్న మాటలకు కానీ ఒక్క లైన్ తేడా ఉన్నా కూడా మనం అతను రాజకీయ నాయకుడిగా అంగీకరించవచ్చు. కాబట్టి ఎవరి దగ్గర ఏదో అవసరం కోసమో లేకపోతే ఇదేనికో లొంగిపోయో రాజకీయాలు చేసేదంటే రాజకీయాలు నడిపేద్దాం అనేటువంటి అదే రాజకీయం అనుకోమంటే ఇక అంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది? ఎవరండి అసలు రావద్దని ఎవరన్నారు? ఇంతటోటి పోటుగాడిని రావద్దని ఎవరన్నా అన్నారా? ఈయన 40 ఏళ్ల పోటుగాడిని అనుకుంటే రావద్దని ఎవరన్నారు? అసలు ఎన్ని వద్దు, నేను ఇక్కడ ఉన్నా అసలు హైదరాబాద్ ఎందుకు వెళ్ళాడినా? ఈయన హైదరాబాద్ ఎందుకు వెళ్ళాడు అసలు? అంటే ఇక్కడ ఇల్లు లేదా ఆయనకి? ఈయన ఇక్కడ కదా ఉండాల్సింది, మరి అక్కడ ఎందుకున్నాడు?